తిరిగి వార్తలకు స్వాగతం. రెండు కిడ్నీలు చెడిపోయాయి, జరుగుబాటు లేదు, కనీసం మందులు కొనుక్కునే స్తోమత కూడా లేదు. దీనికి తోడు వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి ఉంది. ఒకవైపు బతుకుపై ఆశ వెంటాడుతోంది. ప్రాణదాతల కోసం ప్రాధాయపడుతున్న శ్రీనివాసులపై ఏసీఎన్ కథనానికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ దళిత విద్యార్థి మహాసభ జిల్లా అధ్యక్షులు అరవరాయప్ప శ్రీనివాసులకు ఆర్థిక సహాయం అందించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసులు కొంతకాలం క్రితం ఆటో ప్రమాదానికి గురి కావడంతో కాళ్లు దెబ్బతిన్నాయి. వైద్యం చేయించుకోవడంతో దానికి వాడిన మందుల ప్రభావంతో 2 కిడ్నీలు చెడిపోయి మరణానికి చేరువైన శ్రీనివాసులు మంచం పట్టారు. కుటుంబం కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. అప్పటి వరకు పొదలకూరు రోడ్లో బాడుగ ఇంట్లో ఉన్న ఈ కుటుంబానికి బతుకు భారమై ఊరికి దూరమయ్యారు. కల్లూరుపల్లి సమీపంలో ఇందిరమ్మ కాలనీలో చేరారు. దీనికి తోడు షుగర్ వ్యాధి పట్టి పీడిస్తోంది. వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకోక తప్పదు. దీనికి తోడు యాక్ట్ కథనానికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు అరవరాయప్ప శ్రీనివాసులకు ఆర్థిక సహాయం అందించారు. శ్రీనివాసులకు ప్రాణదానం చేయండంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. దాతలెవరైనా స్పందించి ఆర్థిక సహాయం చేయదలిచిన వారు 9494506887 నెంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. టీవీలో యాడ్ చూశాను, శ్రీనివాసులు గారిది 2 కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పి ఆయన చెప్పాడు. దాని మీద మేము స్పందించాము. మేము అందరం కలుసుకొని ఆలోచించాము, చాలామంది సాయం చేస్తే బాగుంటుందని. నా పర్సనల్గా నా కాడ ఉన్న డబ్బులతో ఈ కుటుంబానికి 1,000 రూపాయలు ఇస్తున్నాను. దాతలు అందరూ కలుసుకొని ఎవరో ఒకరు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మెరుగుపరచాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. టీవీ యాక్టివ్ వాళ్ళు స్పందించి అది టీవీలో చూపించారు. నాకు రాయప్ప అనేవారు నాకు 5 వేలు సహాయం చేశారు. అది నాకు డయాలసిస్కి వాటికి దారి ఖర్చులకి పనికి వస్తుందండి. జాతీయ స్థాయి ప్రతిభ అన్వేషణ పరీక్షలో నారాయణ విద్యాసంస్థల చిన్నారులు 2వ దశకు అర్హత సాధించారని జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు మినీ బైపాస్లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షల్లో 2వ దశకు నెల్లూరు నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు అర్హత సాధించారు. ఈ సందర్భంగా మినీ బైపాస్లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చక్కని విద్యనందించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. నారాయణ విద్యాసంస్థల విజయానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ రమణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, నరేందర్ రెడ్డి, రవిప్రసాద్, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 2 ఇయర్స్లో ఎన్టీఎస్సీ ఎగ్జామ్ కావాల్సిన ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసి డిజైన్ చేసిన పద్ధతిలో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అనూహ్యమైన ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం. కావలిపట్టణంలోని 34వ వార్డులో ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య చర్యలను చేపట్టారు. కావలిపట్టణంలోని 34వ వార్డులో మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య చర్యలను చేపట్టారు. స్థానికంగా ఉన్న వరవ కాలువలో దోమల నివారణ మందులను చెల్లించారు. పట్టణ ప్రజలు పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కౌన్సిలర్ విజయలక్ష్మి చెప్పారు. ప్రజలు వ్యర్థ పదార్థాలను మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో మాత్రమే వేయాలని, రహదారిలో వేయరాదని చైర్మన్ భరత్ కుమార్ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో డివిజన్ స్థాయిలో ఈ పాస్ విధానంపై అవగాహన మరియు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఓలకు ఈ కార్యక్రమంలో ఈ పాస్ విధానంపై అవగాహన కల్పించారు. ఆత్మకూరు పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈ పాస్ విధానంపై డివిజన్ స్థాయిలో అవగాహన మరియు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ పాస్ విధానం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రజా పంపిణీ వ్యవస్థను అందించడానికి వీలవుతుందని డిఐఓ సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, ఆత్మకూరు, ఏఎస్పేట, మర్రిపాడు, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం మండలాలకు చెందిన రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
పొదలకూరు మండలం నావూరుపల్లి గ్రామంలో సోపిట్లను ప్రారంభించారు ఎంపీడీఓ శ్రీహరి. సోపిట్ల ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఉపాధి హామీ పథకం కింద సోపిట్లను ప్రభుత్వమే మంజూరు చేస్తుందన్నారు. వీటి వలన భూగర్భ జల నిల్వలు పెరుగుతాయని, దోమల బెడద తగ్గుతుందని తెలియజేశారు. సోపిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా అధికారులు రామచంద్రారెడ్డి, రామిరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. మాతా శిశు మరణాలపై కలెక్టరేట్ ఆవరణంలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో వైద్యశాఖ సిబ్బందితో కలెక్టర్ జానకి సమీక్ష నిర్వహించారు. మరణాలకు సంబంధించి అధికారుల వివరణపై కలెక్టర్ జానకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఎన్ఎంలు గ్రామాల్లో మరింత బాధ్యతాయుతంగా చురుగ్గా పనిచేయాలని సమావేశంలో కలెక్టర్ తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సమీక్షకు డిఎంఎండ్హెచ్ఓ, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ, పిహెచ్సి, సిహెచ్సి వైద్యులు, ఏఎన్ఎంలు, పలువురు వైద్య సిబ్బంది హాజరయ్యారు. ఓబ్రాపురం కృష్ణపట్నం రైల్వే లైన్ పనులకు రాపూరు మండలం సంక్రాంతిపల్లి వద్ద అడ్డంగా ఉన్న ఆక్రమిత నివాస గృహాలను జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు. ఈ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆ కట్టడాలను కూల్చివేశారు. దీనికి నిరసన వ్యక్తం చేసిన స్థానికులు ఆర్డీఓతో వాగ్వాదానికి దిగి కూల్చివేత పనులను అడ్డుకున్నారు. ఆర్డీఓ స్పెషల్ పోలీసు బందోబస్తుతో గూడూరు డిఎస్పీ శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఆక్రమిత కట్టడాలు తొలగించాలని ఆదేశించారని, అందులో భాగంగానే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి స్థానికులు కూడా సహకరించాలని డిఎస్పీ కోరారు. ఎట్టకేలకు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమిత కట్టడాలను కూల్చివేశారు. మండల కేంద్రం ఓజిలి అరుంధితీయవాడలో పాఠశాల చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కోతుల కోసం ఉంచిన విషాహారం తిని ప్రమాదం కొని తెచ్చుకున్నారు. మండల కేంద్రం ఓజిలిలో అరుంధతీవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది. కోతుల కోసం ఉంచిపెట్టిన ఆహారం తినడంతో 5 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 108 వాహనంలో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. గ్రామాలలో సోపిట్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు పొదలకూరు ఎంపీడీఓ శ్రీహరి. మండలంలోని నావూరుపల్లి గ్రామంలో సోపిట్లను ఆయన ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సోపిట్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు.
కావలిపట్టణం ఉదయగిరి బ్రిడ్జ్ కింద వ్యాపారాలు చేసుకుంటున్న వారు పన్నుల భారం తగ్గించాలని కమిషనర్ను కోరారు. కమిషనర్ వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఇష్టానుసారం స్థలాలు ఆక్రమిస్తే ఊరుకునేది లేదని అన్నారు. మరోసారి సమీక్షించి పన్నుల భారం తగ్గేలా చూస్తామన్నారు. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. 200 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా ప్రాణాలు నిలపవచ్చని ప్రిన్సిపల్ వీర సుదర్శన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు 200 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు. కలిగిరి మండలం జిర్రావారిపాలెంలో ఉన్న పత్తి యార్డు అలంకారప్రాయంగా మారింది. 2009 ప్రారంభించిన నేటికి నిరుపయోగంగా ఉండిపోయింది. ఖాళీగా ఉన్న ప్రతి యార్డును ఆకతాయిల బారిన పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కలిగిరి మండలం జిర్రావారిపాలెం పత్తి యార్డును 2009 నాడు మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే పార్వతమ్మలు ప్రారంభించారు. అయితే దానిని ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా మారిపోయింది. వేబ్రిడ్జ్, మార్కెటింగ్ వేలం వంటి సదుపాయాలు ఉన్నా రైతులు దళారులనే నమ్ముతున్నారు. నేడు పత్తి యార్డు ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. అధికారులు స్పందించి గట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కొడవలూరు మండలం కొత్తవంగల గ్రామంలో జై జవాన్ జై కిసాన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చెడుగుడు పోటీలు నిర్వహించారు. కొడవలూరు మండలం కొత్తవంగళ్ళు గ్రామంలో జై జవాన్ జై కిసాన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ సభ్యులు స్థానిక యువతకు కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు అధిక సంఖ్యలో క్రీడాభిమానులు తరలివచ్చారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.